దినవృత్తాంతాల రెండవ గ్రంథము ఇరవయ అధ్యాయము పదిహేనవ వచ్చినాయని మనం చూస్తే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును యోధారాజైనటువంటి హోషపాతూ దాని చుట్టూ సైన్యము మోహరించింది మూడు వైపులా సైన్యం వచ్చి అతన్ని చుట్టుముట్టేశారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి మోనీయులు మోయోనీయులు మోయాబిలు వీరందరూ కూడా చుట్టుముట్టేశారు ఎప్పుడైతే చుట్టుముట్టేశారో మూడు వైపులా చుట్టూ అతన్ని ఈ సైన్యమంతా కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అతడు కూడా తన శక్తిని కానీ తనకున్నటువంటి బలగాన్ని కానీ తనకున్నటువంటి బలమును కానీ వాటి మీద ఆనుకోలేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళాడు ప్రిలారా దేవుని సన్నిధిలో మోకరించే ప్రార్థన చేస్తా ఉన్నాడు యహోషపాత దేవుని సన్నిధిలో మోకరించే ప్రార్థన చేస్తూ ప్రభు ఈ దిక్కు తోచని స్థితిలో నీ బిడ్డలైనటువంటి వారికి విజయం సాధించాలంటే మా బలము సరిపోదు మా శక్తి చాలదు మాకేం చేయాలో తోచలేని పరిస్థితిలో మేమున్నాము వైపే మేము చూస్తున్నాము నీవే మా దిక్కు అని చెప్పి దేవుని వైపు చూచాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన కాక దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనక యహోషపాత దేవుని సన్నిధిలో మోకరించాడు ప్రిల్లరా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని మీద ఆనుకున్నాడు దేవునిని ఆశ్రయించాడు కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు తనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు మీరు భయపడకుడి జడి ఈ గొప్ప సైన్యము నాకు మీరు ఏం చేయొద్దు భయపడవద్దు ఎందుకనంటే ఈ యుద్ధము మీది కాదు దేవుడే మీ పక్షము ఉండి జరిగించి మీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు భీకర కార్యాలు గొప్ప కార్యాలు మన ఎడలు ఆయన జరిగిస్తున్నాడు అంటే ఇక్కడ యహోషా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యము మన జీవితాల్లో కూడా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో ఇతడు చుట్టూ సైన్యము మోహరించినప్పుడు నాకు చాలా యుద్ధ నేర్పరితనం ఉంది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం ఉంది నా జ్ఞానం ఉంది నా దగ్గర ఉన్నటువంటి సైన్యము చాలా అద్భుతమైనటువంటిది గొప్పగా వారు యుద్ధం కొని వారి మీద ఆధారపడలేదు వారి శక్తి సామర్థ్యాల మీద కాదు దేవుని మీద అనుకున్నాడు దేవుని నా స్తోత్రం కలిగిన కాక చుట్టూ ప్రజలు ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా ఈ గొప్ప సైన్యము వలె గొప్ప శ్రమలు ఇబ్బందులు నీ చుట్టుముట్టినాయా ఆర్థిక ఇబ్బందులతో నువ్వు అవుతున్నావా నెమ్మది లేనటువంటి స్థితిలో నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావా అవుతున్నావా మనశ్శాంతి లేక అవుతున్నావా నెమ్మది లేక ఇబ్బందులు పడుతున్నావా ప్రభు పాదాలు చెంతకరా దేవుని సన్నిధిని ఆశ్రయించు ప్రభు పాదాల చెంత చేరి ప్రభువా నీవే నాకు దిక్కు అని యహోషపాత అడిగినట్లుగా నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు యహోషపాతకు దేవుడిచ్చిన వాగ్దానము నీకు కూడా ఆయన ఇస్తా ఉన్నాడు నీ జీవితంలో నువ్వు పనిచేసినటువంటి చోట గానవండి నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి నువ్వు చదువుతున్నటువంటి ప్రదేశంలో కానివ్వండి నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏదైనప్పటికీ దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుని నా మన స్తోత్రం కలిగినగా యహోష పాతకు విజయమునిచ్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా విజయముతో మనల్ని నింపి నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సరివిస్తుంది మరటి ప్రభువుని మనం కలిగి ముందుకు సాగినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి నడిపించుగాక